అనంతపురం జిల్లా రాయదుర్గంలోని వెంకటరమణ స్వామి ఆలయంలో ఒక విభిన్నమైన ఆచారం కొనసాగుతూ వస్తోంది. దశాబ్దాలుగా ఇక్కడ శ్రీవారి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఇతర వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో జరిగే కళ్యాణోత్సవానికి చాలా భిన్నంగా ఇక్కడ బాలికలను శ్రీవారికి ఇచ్చి పెళ్లి చేసే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. గురువారం రాయదుర్గం పట్టణంలోని వెంకటరమణ స్వామి ఆలయంలో సంప్రదాయ కళ్యాణోత్సవం జరిగింది. ఈసారి కూడా 8 ఏళ్ల బాలికను శ్రీవారికి ఇచ్చి వివాహం చేశారు. వేద మంత్రోచ్చారణతో ఆహ్వానితుల సమక్షంలో ఈ వివాహోత్సవం జరిగింది. 8 ఏళ్ల రేఖను పద్మావతి నామంతో శ్రీవారికి ఇచ్చి వివాహం జరిపించారు. ఇది పాతకాలం నుంచి వస్తున్న సంప్రదాయమని, ఇలా చేస్తే బాలికకు జీవితంలో మంచి భర్త వస్తాడనేది స్థానికుల నమ్మకం. ప్రత్యేకించి పద్మశాలి వంశంలోని 6వ తెగవారు ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. ప్రతి ఏటా ఒక్కో బాలికకు ఇలా శ్రీవారిని వివాహమాడే అవకాశం లభిస్తూ ఉంటుంది. యుక్త వయసు వచ్చాక ఈ బాలికకు తగిన వరుణ్ణి ఇచ్చి పెళ్లి చేస్తారు. చిన్న వయసులో స్వామివారితో వివాహం వల్ల ఆమెకు జీవితంలో సద్గుణాలు భర్త లభిస్తాడనే నమ్మకమని స్థానికులు చెబుతారు. ఆచారాలు, నమ్మకాలు ఎంతో విచిత్రంగా, వినూత్నంగా అనిపిస్తాయి. కొన్ని కొన్ని నమ్మకాలు కొందరి జీవితాలలో గొప్ప మార్పును తెస్తాయి. నమ్మకం తప్ప రైటా అని కాదు గాని, అందులోని విచిత్రం మాత్రం జనాలను ఆకట్టుకుంటోంది, ఆచరించేలా చేస్తోంది. అలాంటిదే ఈ నమ్మకం కూడా.